గ్రామాలలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవటంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. మెదక్ జిల్లాలో కరోనా కేసులు పెరగడంతో కరోనా వ్యాప్తి జరగకుండా జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న గ్రామాలలో ఆ గ్రామానికే వెళ్లి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామంలో ఇటీవల కాలంలో 56 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందకుండా నివారించడం కోసం వ్యాధి తొందరగా కనిపెట్టి నివారించడం కోసం జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కల్వకుంట్ల గ్రామంలోనే హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. గ్రామంలోనే కరోనా లక్షణాలు ఉన్న ప్రజలందరికీ కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ రోజు మధ్యాహ్నం వరకు 35 మందికి కల్వకుంట్ల గ్రామస్తులకు కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా అందులో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఈ క్యాంపు కొనసాగుతుందని గ్రామస్తులకు టెస్టులు చేస్తామని ధర్మారం వైద్యాధికారి ఎలిజబెత్ రాణి తెలిపారు. కరోనా కేసులు పెరగకుండా ఉండడం కోసం ముందుగానే వాటిని కనిపెట్టి నివారించడం కోసం గ్రామాల్లోనే కరోనా టెస్టు చేస్తున్నామని గ్రామంలోనే టెస్టుల్ని నిర్వహించి సమర్థవంతంగా కరోనా వ్యాధి పెరగకుండా అరికట్టేందుకు ఇలాంటి క్యాంపు నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ స్థానిక సర్పంచ్ కృష్ణవేణి మధుసూదన్ రెడ్డి అమర్ జిడి మహేందర్ డాక్టర్ ఎలిజబెత్ రాణి ల్యాబ్ టెక్నీషియన్ శ్రీకాంత్ వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఈ రోజు కల్వకుంట గ్రామంలో కోవిడ్ 19 కరోనా పరీక్షల క్యాంపు కండక్ట్ చేస్తున్నాం. డిఎంహెచ్ఎస్ ఆదేశాల మేరకు అందులో కల్వకుంటలో కూడా కేసెస్ ఎక్కువ ఉండడంతో ఇప్పటి వరకు ఇక్కడ 56 కేసులు నమోదయ్యాయి. అందుకోసమని ఊర్లోనే టెస్ట్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఎంతమందికి అయితే ఇంకా పాజిటివ్ రావచ్చు అని ఒక ఆలోచనతో ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. హ్యాండ్ వాష్ చేసుకుంటూ స్ప్రెడ్ ని నివారించాలి ఒక్క కారణంతో క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కల్వకుంట గ్రామ ప్రజలకు నమస్కారం. కల్వకుంట గ్రామంలో కరోనా విజృంభిస్తున్న కారణంగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్త్ క్యాంపుకు మన గ్రామ ప్రజలు సహకరించాలని కోరుచున్నాము. ఆసక్తి గలవారు ముందుకు వచ్చి కరోనా టెస్టు చేయించుకోగలరని కోరుచున్నాము.